नमस्कार नेनु मी जातीय बीसी दल अध्यक्षुनि गुंड्र कुमारस्वामिनि मात्लाडुतुन्नानु ఈ రోజు గాంధీ హాస్పిటల్ ముందట అన్నదాన కార్యక్రమం ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని వేల మంది అభాగ్యులు ఆకలితో అలమటిస్తున్న వారికి కడుపు నింపడానికి రెడీ టు ఫౌండేషన్ ద్వారా ఈ రోజు గాంధీ హాస్పిటల్ ముందట ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటున్నారు. ఎందుకంటే అన్ని దానాలలోకెల్లా గొప్పదానం అన్నదానం. ఈ అన్నదానం అనేది అన్ని దానాలలోకెల్లా గొప్పదానం. అంతేకాకుండా ఈరోజు కోటి ఆవులు దానం చేసిన వస్తే పుణ్యము ఒక్క అన్నదాన కార్యక్రమంతో వస్తుందంటే అర్థం చేసుకోండి అన్నదానం ఎంత ఇంపార్టెంట్ అని తెలియజేస్తున్నాను. ఈ రోజు గ్రామాలలో గాని మండలాల్లో గాని హాస్పిటల్ కి వస్తే వారికి సరైన హోటల్ ఉండకపోవడం అనేక సమస్యలు ఎదుర్కోవడం ఉంటది. అలాంటి వారిని ఐడెంటిఫై చేసి వారికి అన్నము కడుపు నింపే విధంగా ఈ ఫౌండేషన్ ముందుకు రావడం చాలా గొప్ప విషయం అని తెలియజేస్తున్నాను. ఈరోజు ఆహారం ప్రతి మనిషి జీవించడానికి ఆహారం చాలా అత్యుత్తమమైనది. అలాంటి ఆహారం లేక ఎంతోమంది చనిపోతున్నారు. అలాంటి చనిపోవకూడదు అనే గొప్ప సంకల్ప బలంతో ఈ ఫౌండేషన్ వారు ముందుకొచ్చి అందరూ వాళ్ళ కడుపు నింపడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు ఇలాంటి వాటికి మేము 100% ఎక్కడ ఉన్నా ఇన్ని కార్యక్రమాలు ఉన్నా క్యాన్సిల్ చేసుకొని వీటికి ప్రాధాన్యత ఇస్తామని తెలియజేస్తూ నా వంతు సహకారం కూడా వారికి అందిస్తానని Serving the needy is a very good thing and I always respect them. I am very happy to be a part of this wonderful program. Thank you for giving this wonderful opportunity. Thank you one and all. అందరికి నమస్కారం. రేపు జరుగుతున్నటువంటి రక్తదాన శిబిరం ఏర్పాటు జరిగింది. అది కొత్తపేట మోహన్ గారి స్కూల్ వద్ద రేపు ఉదయం 9 గంటలకు స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించి అధిక సంఖ్యలో యువత పాల్గొంటున్నారు. మీ సహకారం ఉంటే బాగుంటుంది. అందరూ ఆ రక్తదాన శిబిరానికి రావాల్సిందే. ఈ మధ్య కోవిడ్ తర్వాత ఈ రక్తదానాలు ఇవ్వడం తగ్గిపోయి ఎన్ని హాస్పిటల్ చూసినా కానీ ఎక్కడ చూసినా కానీ రక్తం కొద్ది చాలా పెద్దగా పెద్ద ఎత్తున ఉన్నది. సర్జరీకి పోయినా కానీ యూనిట్లో 3 యూనిట్లో ఇవన్నీ జరుగుతున్నాయి కానీ ఆడ బ్లడ్ బ్యాంక్లో చూస్తే రక్తమే లేదు. సో ఇది మేము పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయినాం కాబట్టి ఈ రక్తదాన శిబిరాలని ఇంకా ముందు నేను ముందు తీసుకుపోదామని నిర్ణయించుకున్నాం. సో రేపు జరగబోయే కార్యక్రమాలు మాత్రం అందరు వచ్చి మీరు మీ యొక్క సహకారం అందించాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం గాంధీ హాస్పిటల్ దగ్గర చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. రోజు ఎంతోమంది అభాగ్యులు వందలాది మంది అభాగ్యులు అన్నం కోసం వెయిట్ చేస్తున్నారు. మన దేశంలో సంపన్నులు ఉన్నారు, నార్ మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, బీద వాళ్ళు ఉన్నారు, దాంట్లో అన్నం లేక అడుక్కునే వాళ్ళు కూడా ఉన్నారు. సో కొన్ని వేల మందిలో భాగంగా అలా కాకుండా నేను కొంతమంది ఆకలి తీర్చే ప్రయత్నంలో ఈ రెడీ టు సర్వ్ ఫౌండేషన్ స్టార్ట్ నుంచి కొంతమంది ఆకలి తీర్చే యజ్ఞంలో నేను స్టార్ట్ చేశాను. దానికి అందరూ సహకరించే విధంగా చేస్తున్నారు. చాలా థ్యాంక్ యూ. అలాగే గురువు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. రేపు బ్లడ్ బ్యాంకు కూడా రెడీ టు సర్వ్ ఫౌండేషన్లో నాగోళ్ళు చేయడం జరిగింది. దీనికి అందరూ వచ్చి సహకరించారు. కోరుతున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు రెడీ టు సర్వ్ ఫౌండేషన్లో భాగంగా ప్రతి ఆదివారం ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నదాన ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుంది. ఈ రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు కానీ ఎవరికైనా పేదవాళ్ళు కానీ అనాథాలకు కానీ కూడా చేర్చుకోవడం జరుగుతుంది. సర్వర్ నగర్లో ఉంది. దీంతో భాగంగా ప్రతి ఆదివారం కూడా ప్రతి అన్నదాన ప్రోగ్రామ్ జరుగుతూనే ఉంటుంది. దీనికి మీరు అందరూ సపోర్ట్ చేయాలని మన నాయకు మనవి. ఆకర్షి మాకు ఏ బాబు
भैया फोन अभी कैमरा भैया చేది వయసే కరేసేను ఇక్కడ చూడండి పెట్టి చూడండి బాబు చూడండి